ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారన్నది నానుడి ఇప్పుడు బహుశా పవన్ కళ్యాణ్ కూడా అదే అలవాటు చేసుకున్నట్టు ఉన్నారు చంద్రబాబుతో ఆయన స్నేహం కారణంగా గతంలో ఆయన చెప్పిన మాటలన్నీ మర్చిపోయి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టున్నారు అనేక అంశాల్లో పవన్ కళ్యాణ్ తీరు అందుకు తగ్గట్టుగానే ఉంది ఐదేళ్ల క్రితం ఆయన చెప్పిన మాటలన్నింటికీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత భిన్నమైన పద్ధతిలో వ్యవహరిస్తున్నారు అదే పరంపరలో ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కుమార్తె విషయంలో కూడా పవన్ కళ్యాణ్ తీరుంది ముద్రగడ అనుమతితోనే ముద్రగడ కుమార్తె క్రాంతిని పార్టీలో చేర్చుకుంటానని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఆయన ఎవరు అడగలేదు ఆ మాట తాను కుటుంబాలు చేల్చనని విలువలకు కట్టుబడే రాజకీయాలు చేస్తానని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు మరి ఇప్పుడేమైంది ఎలా చేర్చుకుంటున్నారు ఎలా ఈ సాధ్యమైంది అంటే అప్పట్లో ఆయన చెప్పిన మాటకి విరుద్ధంగా ఇప్పుడు ఆయనే వ్యవహరిస్తున్నారు మరి ఎందుకు ఇది పవన్ కళ్యాణ్ ఇంకా ఆయన చెప్పే విలువలు ఎక్కడున్నాయి ఆయన చెప్పే విలువలతో కూడిన రాజకీయాలు ఇంకెక్కడ సాగుతున్నాయి ఆయన చెప్పిన మాటనే ఎటువంటి ఒత్తిళ్ళు లేకపోయినా ఆయన చేసిన ప్రకటననే ఆయన ఉల్లంఘిస్తున్నారు ఆయన మాటలకి విరుద్ధంగా ఆయన ప్రవర్తిస్తున్నారు ఇది చాలా ఎక్కువగా చంద్రబాబులో చూస్తుంటాం ఆయన పదే పదే మాట మారుస్తూ ఉంటారు ఆయన మోదీతో ఉంటే ఒక రకంగా మోదీని వ్యతిరేకిస్తే మరో రకంగా మళ్ళీ మోదీతో జతగడితే ఇంకో రకంగా ఇట్లా రకరకాలుగా ఒపీనియన్ చేంజ్ చేసుకుంటూ వ్యవహారం సాగుతుంటుంది చంద్రబాబుది ఇప్పుడు మోదీయే తనకు ఆదర్శం అందరూ ఆయన ఆదర్శంగా తీసుకోవాలని ఆయన మాట్లాడుతున్నారు ఐదేళ్ల క్రితం ఆయన ఎన్నెన్ని మాట్లాడినారో ఈ దేశం ఈ రాష్ట్రం అందరం విన్నాం అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీరు కూడా కనిపిస్తుంది చంద్రబాబుని తిట్టినని తిట్లు పవన్ కళ్యాణ్ తిట్టినట్టుగా ఎవరూ కూడా తిట్టలేదు పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు చంద్రబాబు మీద ఆయన తనవిడి మీద ఇంకెవరూ చేయలేదు అయిపోయింది మళ్ళీ జతగట్టారు అధికారంలోకి వచ్చారు అదంతా రాజకీయం కోసం విపక్షంలో ఉంటే ఒకలా పాలకపక్షంలో ఉంటే మరోలా మాట్లాడతారని అనుకోవచ్చు కానీ ఇది రాజకీయాలకు సంబంధం లేని అంశం తను విలువలు కుటుంబాలకు సంబంధించినటువంటి విషయంలో ఆయన చాలా పాఠాలు చెప్పారు చాలా హితబోధ చేశారు ముద్రగడని ఎద్దేవా చేశారు తన కుటుంబం గురించి ప్రస్తావించారు ముద్రగడ కుటుంబాన్ని అందులోకి తీసుకొచ్చారు అవన్నీ జరిగితే ఇప్పుడు మళ్ళీ ముద్రగడ పద్మనాభం కుమార్తెను పార్టీలో చేర్చుకుని ముద్రగడ పద్మనాభం కుమార్తెకి జనసేన కండువా కప్పి ఏంది ఈ రాజకీయం ఎవరి కోసం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇలాంటి ప్రయత్నాలు ఆయన ఎవరు అడగలేదు ఇలా చేయాలి ఇలా చేయకూడదని ఆయనే చెప్పుకొచ్చారు కానీ వాళ్ళు ఆయనే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు తన మాటని తానే కట్టుబడి తాను అనుకున్న దానికి తానే విరుద్ధంగా తాను చెప్పిన దానికి తానే భిన్నంగా ప్రవర్తించడం పవన్ కళ్యాణ్ ప్రత్యేకత ఏమో బహుశా ఇది కూడా ఆయన స్నేహితుడి నుంచి వంట పట్టించుకున్నారో లేకుంటే ఆయనకి స్వతహాగా ఉన్న లక్షణము మరి ఏమైనా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముద్రగడ కుటుంబ విషయంలో జోక్యం చేసుకున్నారు ఆయన చెప్పిన మాటల ప్రకారం అయితే కుటుంబాన్ని చీల్చారు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్